ఫ్రెండ్స్ సాధారణంగా మన బంధువుల్లో స్నేహితుల్లో అయినవారో కానివారో ఎవరైనా సరే మన ఇంట్లోనే ఉండి మన సమాచారం శత్రువులకు ఇవ్వడం మన ఇంటి గుట్టును బయటకు చెప్పడం ఇంట్లో ఉండే రోజువారీ సమస్యలను ఎక్కువ చేసి నెగిటివ్స్ మాత్రమే బయటకు చెప్పడం ఉన్నవి లేనివి బయట ప్రచారం చేయడం లాంటివి చేస్తే మనం ఏం చేస్తాం ఒకటి రెండు సార్లు చూసి గెంటేస్తాం ఇక సదరు వ్యక్తి తిన్నింటి వాసాలు లెక్కబెడుతూనే తనకు ఇంట్లో అదనపు సౌకర్యాలు కావాలి అని డిమాండ్ చేస్తే ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తే ఏం చేస్తాం ఒకటి రెండు సార్లు చూస్తాం కొంత ఓర్పు పడతాం అయినా మారకపోతే మెడపెట్టి బయటకు గెంటుతాం కదా భారత ప్రభుత్వం కూడా ఓ దిక్కుమాలిన సంస్థను అలానే చేసింది ఆ ఓర్పు ఎన్నాలంటే డెబ్బై ఐదేళ్లు మన దేశంలో ఉంటూ మన తిండి తింటూ మన దగ్గర జీతం తీసుకుంటూ మనపై నిత్యం విషం కక్కే పాకిస్తాన్కు మన భూభాగాన్ని ఆక్రమించాలని చూసే చైనాకు మేలు చేసేలా అమెరికా కుటిల కబంధ హస్తాలకు సమాచారం ఇచ్చే ఆ సంస్థను తాజాగా మూసేసినంత పనిచేసింది భారత్ తాజాగా తీసుకున్న ఆ నిర్ణయం బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక భారత్ చూపించిన ధైర్యం ఏంటో కూడా చాలా మందికి తెలియదు హిందుస్థాన్ టైమ్స్ లాంటి ఒకటి రెండు పత్రికలు మాత్రమే కవర్ చేశాయి కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంత ఆశామాషి కాదు భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్ చైనాతో పాటు పలు దేశాలకు ఒక రకంగా షాకింగ్ అని చెప్పవచ్చు అదేంటో ఇప్పుడు చూద్దాం ఆ సంస్థ పేరు యునైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ దీన్నే షార్ట్ ఫామ్ లో యుఎన్ ఎంబోజీఐపీ అని పిలుస్తారు దేశ విభజన టైంలో ఈ సంస్థ ఏర్పాటైంది మన భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకునేందుకు చేసిన ప్రయత్నం రెండు దేశాల మధ్య ఘర్షణకు దారితీసింది ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు వీలుగా ఉండేలా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పర్యవేక్షణలో ఓ సంస్థను నెలకొల్పింది పలు కార్యాలయాలను ఏర్పాటు చేసింది మన దేశంలో శ్రీనగర్లోని గుప్కార్ ఏరియాలో ఇండియా ప్రధాన కార్యాలయం ఉండగా ఢిల్లీలో ఒక కార్యాలయం పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో పాకిస్తాన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేశారు ఆయా దేశాల్లో ఉన్న కార్యాలయాల్లో పనిచేసే వారికి ఆయా దేశాలే ఐక్యరాజ్య సమితి ప్రమాణాల ప్రకారం వేతనాలు భత్యాలు సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది ఇక నియామకం ఎలా జరుగుతుంది అనే విషయానికి వస్తే మన దేశంలో ఈ సంస్థ పరిధిలో మొత్తం నూట పదకొండు మంది ఉంటారు అందులో అరవై ఎనిమిది మంది సాధారణ ఉద్యోగులు కాగా నలభై మూడు మంది వివిధ రంగాల్లో నిపుణులు ఉంటారు ప్రస్తుతం హెడ్ ఆఫ్ మిషన్ అండ్ చీఫ్ మిలిటరీ అబ్జర్వర్ ఫర్ ద యునైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వ్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ కి అర్జెంటీనా నేవీకి చెందిన రేయర్ అడ్మిరల్ గుయిర్ లర్మో పబ్లోరియోస్ అనే ఆయన ఉన్నారు ఈ నియామకాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చేపడుతుంది ఈ సంస్థ విధి ఏంటి అనే విషయానికి వస్తే భారత్ పాకిస్తాన్ సరిహద్దులో నెలకొన్న పరిస్థితులు ఇరు దేశాల్లో ఆ వివాదానికి సంబంధించి జరుగుతున్న కార్యకలాపాలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలనే ఉద్దేశంతో దీన్ని నెలకొల్పారు ఆ సంస్థ ప్రాథమిక విధి ఏకైక విధి అదే అదే టైంలో అబ్జర్వర్ అంటే కేవలం పరిశీలకులు మాత్రమే కేవలం నివేదిక ఇవ్వడం వరకే వారి విధి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత కొన్నాళ్ల పాటు బాగానే చేసిన ఆ తరువాతే ఆ సంస్థ గాడి తప్పింది మనకు సంబంధించి నిత్యం చెడు ప్రచారం చేస్తూ అమెరికాకు నివేదికలు పంపినట్టు పలుమార్లు తేటతేల్లమైంది భారత్లో పనిచేస్తూ భారత్కు నష్టం కలిగించేలా పనిచేసిన ఈ సంస్థ కొన్నాళ్ల క్రితం అత్యుత్సాహంతో భారత్ పాకిస్తాన్ వివాదంలోకి చైనా పేరును చేర్చి ఐక్యరాజ్య సమితికి నివేదిక పంపించింది అంటే భారత్ పాకిస్తాన్ వివాదంలో చైనాను చొప్పించింది తద్వారా భారత్కు వ్యతిరేకంగా అటు పాకిస్తాన్ చైనాలను రెచ్చగొట్టి తీవ్ర ఇరాకాటంలో పెట్టే ఉద్దేశం కనిపించిందనేది విశ్లేషకుల అభిప్రాయం దీంతో ఆ సంస్థ అస్తిత్వానికే ప్రమాదం తెచ్చుకుంది ఈ సంస్థ ఇన్ని పనులు చేస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదనే అంశానికి వస్తే ఈ సంస్థ పంతొమ్మిది వందల యాభైల వరకే నిజాయితీగా పనిచేసిందని చెబుతారు ఆ తరువాత వేరే వారి ప్రభావానికి లోనైంది బంగ్లాదేశ్ విభజన టైంలో భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న పరిస్థితులు అందరికీ తెలిసిందే అయితే ఆ సమయంలో భారత్ సైనిక కార్యకలాపాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని అమెరికాకు పంపించింది అప్పట్లో యుద్ధ రహస్యాలు మెసెంజర్ ఫ్యాక్స్ లేదా ఫోటోల ద్వారా మాత్రమే చేరవేసేవారు అలాంటి ఫోటోలు బయటకు వస్తే ప్రపంచం అంతా నిజమేనని నమ్మే పరిస్థితి ఉండేది పంతొమ్మిది వందల ఒకటి బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా భారత సైన్యం కదలికల్ని అమెరికాకి చేరవేసింది ఈ సంస్థే దీంతో అమెరికా పాకిస్తాన్ కి మద్దతుగా తన సెవెంత్ ఫ్లీట్ నావికా దళాన్ని మనకు వ్యతిరేకంగా పంపించింది అయితే ఆ టైంలో మనకు అత్యంత నమ్మకమైన నీస్తమైన అప్పటి యుఎస్ఎస్ఆర్ ఇప్పటి రష్యా మనకు అండగా నిలవడంతో అమెరికా వెనక్కి తగ్గింది ఇవే కాదు కార్గిల్ టైంలోనూ ఎంతసేపు భారత సైనిక దళాల కదలికల్నే బయటకు ప్రచారం చేసేది ఈ సంస్థ వ్యవహారంపై ఎప్పటి నుండో అనుమానాలు కూడా ఉన్నాయి దీంతో మన నిఘా వర్గాలు దీన్ని అనధికారికంగానే వెలివేసినట్టు చూసేవి మనం దిగ్విజయంగా నిర్వహించిన అనుపరీక్షల సమాచారం కూడా వీరికి ఆలస్యంగా తెలిసింది అలా రెండు వేల పద్నాలుగు వరకు వీరికి చాలా వరకు మన మిలిటరీ సమాచారం తెలియకుండా ఉండేందుకే జాగ్రత్త పడ్డాయి మన ప్రభుత్వాలు అందుకు కారణం కూడా ఉంది పంతొమ్మిది వందల ఎనభై నుండి ఆ సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించాయి అయితే ఆ తరువాత ఇందిరాగాంధీ హత్య రాజీవ్ గాంధీ మరణం ఆర్థిక సంక్షోభ సమయం మనం బంగారం తాకట్టు పెట్టి విదేశాల నుండి అప్పు తెచ్చుకునే పరిస్థితి మన దేశంలో నెలకొంది ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన అలాంటి సంస్థను వెళ్లిపోవాలి అని చెప్పే నిర్ణయం తీసుకుంటే మరింత ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు ప్రభుత్వాలు ఆ ప్రయత్నాలను విరమించుకున్నాయి ఇక పంతొమ్మిది వందల తొంభై ఐదు తరువాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన అనుపరీక్షల కారణంగా అప్పటికే కొన్ని ఆంక్షలను భారత్ ఎదుర్కొంది దీంతో ఓ దశాబ్దం పాటు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనిపించలేదు ఆ తరువాత ఆర్థిక పరిస్థితులు అంతర్జాతీయ ఒత్తిళ్లు రాజకీయ కారణాలు జమ్మూ కశ్మీర్కు అప్పట్లో స్వయం ప్రతిపత్తి ఉండడం ఇలా రకరకాల కారణాలు అందుకు దోహదం చేశాయి దీంతో ఆ సంస్థని డైరెక్ట్ గా ఎత్తేసే నిర్ణయం తీసుకోలేకపోయాయి ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు థర్టీ ఫైవ్ ఏ రద్దు తరువాత జమ్మూ కశ్మీర్ మన దేశంలో సాధారణ రాష్ట్రంగానే మారింది కొన్ని మినహాయింపులే మిగిలాయి అది అంతర్జాతీయంగా ముఖ్యంగా పాకిస్తాన్ కి చైనాకి అమెరికాకి మింగుడు పడలేదు అదే టైంలో ముష్కర్లు కూడా మన భద్రతా బలగాలపై దొంగ దెబ్బతీశారు ఆ టైంలోనూ ఆ సంస్థ నిజాయితీగా నివేదికలు పంపలేదు అంతవరకు సరే అనుకున్న మన ఓర్పుని అవకాశంగా తీసుకున్నారు ఆ సంస్థ సభ్యులు కొన్ని రోజుల క్రితం ఆ సంస్థ సభ్యులు భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంతో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించారు వారు పర్యటించిన ప్రాంతం కేవలం భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమే వారు ఇచ్చిన నివేదికలో మాత్రం సరిహద్దు సమస్య భారత్ పాకిస్తాన్ల మధ్యే కాకుండా చైనాతో కూడా ఉందని రాశారు పీవోకేలో కొంత భాగాన్ని పాకిస్తాన్ చైనాకి ధారాదత్తం చేసింది కానీ పీవోకే అనేది టెక్నికల్గా భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న సమస్య మాత్రమే అయితే డైరెక్ట్గా ఆ విధంగా పంపితే మనకి ప్రాబ్లం ఉండేది కాదు కానీ అక్కడే భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న సమస్యను మరింత జట్లం చేసేందుకు పనిన ఓ కుతంత్రం బయటకు వచ్చింది తమ కార్యకలాపాలకు చైనా కూడా అడ్డుపడుతుందని చైనా కూడా ఈ సమస్యల్లో అని తమ కార్యకలాపాలకి భారత్తో పాటు చైనా కూడా అడ్డంకులు సృష్టిస్తోందని ఐక్యరాజ్య సమితికి పీరియాడికల్ అబ్జర్వేషన్ రిపోర్ట్ పంపింది పైకి చూస్తే ఆ రిపోర్ట్ చైనాకు వ్యతిరేకంగానే కనిపించినా అసలు సరిహద్దు సమస్యలోకి చైనాను లాగింది తద్వారా చైనా జోక్యాన్ని ఆహ్వానించింది ఇలాంటి కుట్రలే గతంలోనూ జరిగాయి అంతేకాకుండా తమకు భారత ప్రభుత్వం ఇస్తున్న జీతభత్యాలు సరిపోవడం లేదని తమకి కల్పిస్తున్న సౌకర్యాలు కూడా పెంచాలని అటు ఐక్యరాజ్య సమితికి ఇటు భారత ప్రభుత్వానికి ఓ మెమొరాండంను సబ్మిట్ చేసింది పోనీవారు అడుగుతున్నట్టుగా జీతభత్యాలు తక్కువగా ఉన్నాయా అంటే అంత తక్కువగా ఏమీ లేవు అక్కడ పనిచేసే వారిలో అతి తక్కువ వేతనం యాభై ఐదు వేల రూపాయలు అది కాకుండా క్వార్టర్స్ కూడా ఫ్రీ వారు ఎక్కడికైనా వెళ్లాలంటే వాహనాలు డీజిల్ ఉచితంగా ఇవ్వడంతో పాటు వాళ్ళని ఎవరూ చంపకుండా మిలిటరీ బందోబస్తుని ఇవ్వాలి నిబంధనల ప్రకారం వారి సొంత దేశాలకు వెళ్లాలంటే ప్రియారిటీ హోదా ఫ్లైట్ టికెట్లలో రాయితీ కూడా ఉంటుంది ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు ఇచ్చేంత బందోబస్తు ఈ కార్యాలయానికి కూడా ఉంటుంది పక్కాగా చెప్పాలంటే సగటు మధ్యతరగతి భారతీయుడి లైఫ్ స్టైల్ కంటే మెరుగైన లైఫ్ స్టైలే ఆ సంస్థలో పనిచేసే కింది స్థాయి ఉద్యోగి అనుభవిస్తాడు అయినా సరే వేతనం పెంచాలని కోరడం మరో విషపూరిత ఆకాంక్షగా భారత ప్రభుత్వం భావించింది అసలే ఆ సంస్థ మనకు పంటి కింద రాయిగా మారింది అప్పటికే ఢిల్లీలోని కార్యాలయంలో అనుమతులు లేకుండా మార్పులు చేశారని భావించి కొన్నింటినీ తొలగించింది ఇక శ్రీనగర్లోని గుప్కార్ రోడ్లో ఉన్న కార్యాలయంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు జరిపారని ఆ రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల క్రితం నోటిఫై చేసింది అంటే కూలగొట్టే నిర్మాణాల జాబితాలో ఈ కార్యాలయ అదనపు నిర్మాణాలను చేర్చింది తాజాగా జీతాలు సరిపోవడం లేదని ఓవైపు సరిహద్దు సమస్యలో చైనాను ఆహ్వానించే రీతిలో నివేదికలు ఇవ్వడం మరో వైపు జరగడంతో కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది అలాగని డైరెక్టుగా ఆ నివేదిక అంశాన్ని బహిరంగంగా చెప్పలేదు కానీ సంస్థ పునాదులను కదిలించింది అదనపు భారంగా అనే కారణం చూపించి వారి జాబితాను రూపొందించి నలభై మంది వీసాలు రద్దు చేసి పది రోజుల్లోపు దేశం విడిచి వెళ్లిపోమ్మని ఆదేశాలు ఇచ్చింది భారత విదేశాంగ శాఖ గత డెబ్బై నాలుగేళ్లుగా రాజభోగాలు అనుభవిస్తూ ఐక్యరాజ్య సమితి అనే ఐడీని తగిలించుకుని అమెరికాకు నిత్యం మన సైనిక కదలికలను తెలుపుతూ పాకిస్తాన్కే పరోక్షంగా మద్దతు పలుకుతూ ఇప్పుడు ఏకంగా మూడో దేశాన్ని కూడా ఇన్వాల్వ్ చేశారని చెప్పవచ్చు పోనీ ఎన్ని రోజులు ఇక్కడ ఉండి ఏమైనా ఉపయోగపడ్డారా అంటే కేవలం అమెరికాకు పాకిస్తాన్కి కి మాత్రం ఉపయోగపడ్డారని చెప్పవచ్చు ఇక్కడే మరో అంశం ఏంటంటే నిత్యం ఘర్షణలు జరిగే పలు దేశాల్లో ఇలాంటి కార్యాలయాలు లేవు కేవలం భారత్ పాకిస్తాన్లో మాత్రమే ఇలాంటి కార్యాలయం ఉంది ఇరాన్ ఇరాక్ ఇజ్రాయెల్ పాలస్తీనా టర్కీ సైప్రస్ దక్షిణ కొరియా ఉత్తర కొరియా చైనా సరిహద్దు ఏడు దేశాల్లో ఇలాంటి పరిశీలక బృందాలు ఏర్పాటు చేయలేదు కేవలం మన దగ్గరే ఏర్పాటు చేశారు డెబ్బై నాలుగేళ్ల క్రితం మనం సౌహృదయంతో స్వీకరించిన నిర్ణయాన్ని వాళ్లు అలుసుగా తీసుకుని ఓ విషపు మొక్క నాటారు అది పెరిగి పెద్దదై మహా వటవృక్షంగా మారింది తనకు తాను చెదులు అంటించుకొని వనంలోని చెట్లకు ఆ చెదలను అంటించి ఏకంగా వననాశనానికే కారణమవుతూ వచ్చింది విశృంఖలంగా తన విషాన్ని చిమ్మింది ఎట్టకేలకు డెబ్బై నాలుగేళ్ల తరువాత ఆ చదులు పట్టిన వృక్షానికి పెస్ట్ కంట్రోల్ చేసి వేలతో సహా పీకేసే చర్య మొదలైంది అయితే ఈ చర్యకు తరువాతి పరిణామాలు ఎదురయ్యే ప్రశ్నలు ఎలా ఉంటాయనేది వేరే అంశం అసలు చర్య మొదలైందా లేదా అనేదే సమస్య పరిష్కారానికి మొదటి అడుగు అని చెప్పవచ్చు మొత్తం మీద భారత్ను ధర్మసత్రంగా వాడుకుని ఇక్కడే ఉండి ఇక్కడే బాకులు కొని నిత్యం వెన్నుపోటు పొడిచే వారి ఏరివేత విషయంలో ఏ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా అభినందనీయమే